హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మనం బటర్ చికెన్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసేసుకోవచ్చో చూద్దాం ఈ రెసిపీ మీరు చపాతీ రోటీ పుల్కా నాన్ ఇలా చేసుకున్నప్పుడైనా లేదు నార్మల్గా బగారా రైస్ వీటిల్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి పర్ఫెక్ట్గా ఈ బటర్ చికెన్ని ఈజీగా ఎలా చేసేసుకోవచ్చో ఈరోజు మనం చూద్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసి ఇలా మీడియం సైజ్ పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ నిమ్మకాయ ఒక టేబుల్ స్పూన్ అల్లం చిన్నెల పై పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని ఈ మసాలాలన్నీ కూడా చక్కగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి దీన్ని ఎంత లేదన్నా ఒక ఇరవై నిమిషాలు మీరు రూమ్ టెంపరేచర్లో అయినా పర్వాలేదు లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు మూత పెట్టేసి పక్కకి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ఇరవై నిమిషాల తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె బాగా కాగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కకి పెట్టుకున్న ఈ బోన్లెస్ చికెన్ పీసెస్ అన్నవి దీంట్లో వేసేసుకొని కంప్లీట్గా మనకి నీరంతా ఇంకిపోవాలండి ఎంత లేదన్నా మనకి ఈజీగా ఒక పది నిమిషాలు అయితే పడుతుందనమాట ఇలా అడుగు అన్నది అంటుకోకుండా కదుపుకుంటూ మనము ఈ వాటర్ ఏదైతే మనకి చికెన్ నుంచి రిలీజ్ అవుతుందో అది కంప్లీట్గా డ్రై అయిపోయేంత వరకు చూస్తున్నారు కదా ఇలా డ్రై అయిపోవాలన్నమాట ఇలా డ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే మనము వీటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా డ్రై అయిపోయిన ఈ చికెన్ పీసెస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి బటర్ బాగా కాగిన తర్వాత ఒక ఇంచు చెక్క రెండు లవంగాలు నాలుగు యాలక్కాయలు కొంచెం బిర్యానీ ఆకు వేసుకొని మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మనం వేసుకున్న ఈ మసాలాలన్నీ కూడా వాటి ఫ్లేవర్ అన్నది రిలీజ్ చేసేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి ఒక రెండు నిమిషాల తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని మనము ట్రాన్స్పరెంట్ వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్ పైన బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు అన్నవి ఇలా ట్రాన్స్పరెంట్ వచ్చిన తర్వాత దీంట్లోకి మూడు మీడియం సైజ్ టమాటోస్ ఇలా పెద్ద ముక్కల కిందే కట్ చేసి వేసుకోవచ్చు ఇప్పుడు ఒక మూడు నుంచి నాలుగు చిన్నుల్లిపాయ రెబ్బలు ఒక పది జీడిపప్పు కూడా దీంట్లో వేసుకొని ఒకసారి మొత్తం కదుపుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అన్నది మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే టమాటోస్ కొంచెం త్వరగా మగ్గిపోతాయి అన్నమాట ఇప్పుడు ఒకసారి కదుపుకున్నాక మూత పెట్టేసి ఎంత లేదన్నా దగ్గర దగ్గర ఒక నాలుగు నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్ పైన టమాటోస్ అన్నవి సాఫ్ట్గా అయిపోవాలండి చూస్తున్నారు కదా ఇలా సాఫ్ట్గా అయిపోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ కట్టేసి ఈ మిశ్రమాన్ని కంప్లీట్గా మనం ఆరపెట్టుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత ఈ మసాలా మనం ఏదైతే వేయించుకున్నామో అది కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాలండి అవసరమైతే కొంచెం నీళ్ళను యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ కింద మనం చూస్తున్నారు కదా ఇంత మెత్తగా మనం మిక్సీ అన్నది వేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి బటర్ బాగా మెల్ట్ అయిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ పచ్చిమిరపకాయ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర ఫ్లేవర్ అన్నది కంప్లీట్గా రిలీజ్ అయ్యేంత వరకు ఇలా మీడియం ఫ్లేమ్ పైన వేయించుకోవాలండి ఇప్పుడు స్టవ్ని కంప్లీట్ లో ఫ్లేమ్ మీద పెట్టుకొని మీ రుచికి తగినట్టుగా కారం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మనం వేసుకున్న మసాలాలు అన్నవి మాడిపోకుండా కంప్లీట్గా మీడియం ఫ్లేమ్ మీద అండి ఒక నిమిషానికి మనకి చూస్తున్నారు కదా ఆయిల్ రిలీజ్ అవుతుంది ఇలా అయిన తర్వాత మనం మిక్సీ వేసి పక్కకి పెట్టుకున్న టమాటో గుజ్జు ఏదైతే ఉందో అది కూడా దీంట్లో వేసేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఎంత లేదన్నా ఒక రెండు నిమిషాలండి మీడియం ఫ్లేమ్ పైనే ఇట్లా ఆయిల్ అన్నది మనకి కొంచెం రిలీజ్ అవ్వాలన్నమాట చూస్తున్నారు కదా కార్నర్స్లో ఆయిల్ అన్నది కనిపిస్తుంది ఇలా రిలీజ్ అయ్యేంతవరకు మీడియం ఫ్లేమ్ పైన మనం ఈ గ్రేవీని బాగా ఉడకపెట్టుకోవాలి ఇలా ఉడకపెట్టుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకొని మొత్తం అంటే మనం ఆల్రెడీ గ్రేవీ మొత్తం మన చికెన్ పీసెస్కి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి ను ఇప్పుడు అసలు యాడ్ చేయకూడదండి ఇప్పుడు మనం వేసుకున్న గ్రేవీ కూడా ఫ్లేవర్స్ కూడా కంప్లీట్గా చికెన్కి పట్టేలాగా ఒక రెండు నిమిషాలు మనము ఇలా ఉడకపెట్టుకున్నాక దీంట్లోకి ఇప్పుడు మనము ఒకసారి కదుపుకొని వాటర్ అన్నవి మీ గ్రేవీ కన్సిస్టెన్సీ ప్రకారం నేనైతే దగ్గర దగ్గర ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ అన్నది యాడ్ చేసుకున్నాను మీకు గ్రేవీ ఎంత చిక్కగా కావాలి అని దాన్ని బట్టి మీరు దీంట్లో వాటర్ అన్నది మీరు యాడ్ చేసుకోవచ్చు ఇలా వాటర్ అన్నది మీరు యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఒకసారి మీరు టేస్ట్ అన్నది చూడొచ్చండి చూసి మీకు ఉప్పు అన్నది కంప్లీట్గా సరిపోయిందా లేదా అన్నది చూసుకోండి నాకైతే కొంచెం ఉప్పు పడుతుంది అనిపించింది అనమాట కొంచెం ఉప్పు అన్నది నేను యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మొత్తం ఒకసారి కదుపుకొని మూత పెట్టేసి ఈ గ్రేవీ కంప్లీట్గా మనకు ఆయిల్ అన్నది రిలీజ్ చేస్తుంది బయటకి అప్పుడు వరకు మీడియం ఫ్లేమ్ పైన బాగా ఉడకపెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఒక మూడు నాలుగు నిమిషాలకి మనకి పైకి ఆయిల్ అన్నది రిలీజ్ అయింది ఇప్పుడు ఇలా రిలీజ్ అయిన తర్వాత ఒకసారి కదుపుకొని మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకోండి అంటే మీరు స్టవ్ పైన ఉన్నప్పుడే గ్రేవీ కనుక కంప్లీట్గా దగ్గరకు వచ్చే వరకు పెట్టుకుంటే అండి మీరు స్టవ్ కట్టేసిన తర్వాత అంటే కొంచెం కూర ఆరిన తర్వాత ఇంకా చాలా చిక్కబడిపోతుంది అనమాట ఈ కన్సిస్టెన్సీ ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతి అన్నది వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ బటర్ అన్నది వేసుకొని బాగా కలుపుకోవాలి మనం చేసుకునేది బటర్ చికెన్ కాబట్టి ఆబ్వియస్లీ బటర్ అన్నది కొంచెం ఎక్కువే పడుతుందండి మీరు కావాలనుకుంటే క్వాంటిటీ తగ్గించుకోవచ్చు ఇప్పుడు మనకి పైకి ఇలా ఆయిల్ వచ్చిన తర్వాత దీంట్లోకి మీ దగ్గర కొన్న క్రీమ్ కనుక ఉంటే దగ్గర దగ్గర ఒక టూ స్పూన్స్ పడుతుందండి అదే మనం ఇంట్లో చేసుకున్న క్రీమ్ కనుక యూజ్ చేస్తుంటే మాత్రం అంటే పాల మీద మీకుడ వేసుకోవాలి అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ అన్నది మనకి సరిపోతుంది ఇలా క్రీమ్ అన్నది వేసుకున్నాక మీరు ఎక్కువసేపు స్టవ్ మీద పెట్టవలసిన అవసరం లేదండి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అంతే దానికి మించి అవసరం లేదు ఈ స్టేజ్లో మీరు కావాలి అనుకుంటే కొంచెం గరం మసాలా అన్నది యాడ్ చేసుకోవచ్చు కానీ నేనైతే గరం మసాలా ఇప్పుడు యాడ్ చేయట్లేదు నాకైతే మసాలాలన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు స్టవ్ కట్టేసి ఇలా వేడి వేడిగా మనం కొంచెం క్రీమ్తో గార్నిష్ చేసుకొని కనుక సర్వ్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా మీకు రెస్టారెంట్ స్టైల్లో బటర్ చికెన్ అన్నది ఇంట్లోనే రెడీ అయిపోతుందండి ఈ రెసిపీ ఒకసారి మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేసి మీ వాల్యుబుల్ కమెంట్స్ కింద కమెంట్ సెక్షన్లో అయితే మర్చిపోమాకండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్